ఈ బండి జాతీయం చేస్తే ఓ వారం రోజులు ఖర్చులకు వస్తాయి. శుభం, మంచి టైంకి దొరికింది. దీని మీద పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు ఇంప్రెస్ అవటం ఖాయం. ఈ క్రీమ్ వాడితే నాలటి దొంగలు కూడా తెల్లబడతారా? ఏమో ట్రై చేద్దాం. పెళ్లి చూపులకి నల్లగా ఉన్నా పెళ్లి పిడలకి తెల్లగా ఉండాలి. అది ఏరా వస్తున్నాడా? రావట్లేదురా, వచ్చేటమైంది. ఏం రావడమో, వీడి వల్ల రోజు టీచర్ తో దెబ్బలు తినాల్సి వస్తుంది. అంతేకాదురా, నిన్న స్కూల్లో ఆడపిల్లలందరూ నా డ్రెస్ చూసి నవ్వారు. పిల్లలు, మీ స్కూల్ బస్ ఇటు కదా రావాల్సింది, అటు చూస్తున్నారేంటి? అటు నుంచి కసబ్ లాంటి ఒక టెర్రరిస్ట్ వస్తాడు అనుకుని. అందుకే ఊరుకోండిరా, మనం ముంబైలో ఉన్నామా, ముషీరాబాద్ లో ఉన్నాం. అయినా మీరు అలా భయపడకూడదురా, నేటి పిల్లలే రేపటి దొంగలో. కాదంకుల్. కాదా? మరి మా దొంగల బొల్లో అలా నేర్పించారేంటి? వచ్చేస్తున్నాడు అంకుల్. మీరు కూడా వచ్చి దాక్కోండి అంకుల్. నేను దాక్కోడమా? నెవర్. నేనెవరో తెలుసా? దావూద్ ఇబ్రహీం తమ్ముణ్ణి, చార్లెస్ శోభరాజ్ కజిన్ని. నేను దాక్కోవాలంటే మినిమం డిఐజీ రేంజ్ ఆఫీసర్ రోడ్డు మీదకి రావాలి. చూపులకి వెళ్ళేవాడిని పగబట్టేలా చేసావు కదరా, ఏనాటికైనా నన్ను ఇలా చేసిన నీ స్కూటర్ని దొబ్బేస్తా. ఇది వాడితే మీరుంటారు ఎలా? ఇతడే మన సినిమా హీరో, పేరు గోవిందరాజు, సొంతూరు భీమవరం. వీడిని మోసుకెళ్తుందో చూశారు? అది నేనేనండి. నన్ను ఒకప్పుడు వీడి తాత వాడేవాడు, తర్వాత వీడి బాబు వాడాడు. కాలక్రమేణా వాడు జీవిత చక్రాలు అయిపోయాయి, కానీ నా చక్రాలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అది ఇది అని కాకుండా పెద్దలు వాడు వదిలేసిన దేన్నైనా వీడు వాడేస్తుంటాడు. ఆ మాటకొస్తే ఇవాళ వీడు వేసుకున్న కడ్రాయరు ఒకప్పుడు వీడి తాత వాడు వదిలేసిందే, అది లోపల లూజ్ అయి జారిపోతున్నా మొలతాడు వేసుకొని మరీ మేనేజ్ చేసేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనుడు అల్ట్రా మోడర్న్ ఓల్డ్ స్టైల్ అన్నట్టు వీడు భీమవరంలో ఉండాల్సినాడు. హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడంటారా? అది తెలుసుకోవాలంటే వీడికి ఫ్లాష్ బ్యాక్ సైలెంట్ గా చూసి. అందుకే నిన్ను పనికి మాలినోడు అంది. పెళ్లికి వచ్చి అక్షంతలు అయ్యరా అంటే ముందు వచ్చే శుభలేఖ ఇస్తావా? అది నువ్వు నాకు ఇస్తున్న శుభలేఖ కాదు, నేను నీకు ఇస్తున్న శుభలేఖ. ఈ శుభలేఖతో పాటు నీకు ఒక సవాల్ విసురుతామని వచ్చా. సవాల్ ఇసరడానికి నువ్వేమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా? కామెడియన్వి. కామెడియన్లకు అమ్మాయిలు పడరా? వాళ్ళకి పెళ్ళిలు కావా? అవుతాయి, కానీ హీరోయిన్లతో కాదు, జూనియర్ ఆర్టిస్టులతో. చూద్దాం, నాకు జూనియర్ ఆర్టిస్ట్ తో పెళ్ళవుతుందో లేకపోతే ఇలియానా లాంటి కత్తి లాంటి అమ్మాయితో పెళ్ళవుతుందో మా ప్రొడ్యూసర్ డిసైడ్ చేస్తలే. కానీ నువ్వు ముందు కార్డు చూడు. కత్తేది? పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి చేసుకుంటావా? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డులు ప్రింట్ చేయించావు. ఎంత కామెడీ హీరో అయినా ఇంత అరవ కామెడీ పనికిరాదల్లుడు. మరదే వెరైటీ. ఇలాంటి వాడు ముందుగా పిల్లల్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసుకుంటాడు. అందులో స్పెషాలిటీ ఏముంది? ఇక్కడ గోవిందరాజు బిఏ పాస్. ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకుని, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని, వెడ్డింగ్ కార్డు కొట్టించుకొని అప్పుడు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాడు. హలో హలో హలో, తమరంత స్పీడ్ అయిపోమాకండి. పెళ్లి కూతుర్ని ఎత్తుక్కోవడం అంటే బస్టాండ్ లో నిలబడి బీట్ వేయటం కాదు. సరే, నువ్వు అంతగా ఛాలెంజ్ చేస్తున్నావు కాబట్టి నా ఛాలెంజ్ కూడా విను. నా కూతురు పెళ్లి కంటే ముందు నీ పెళ్లి అయితే. ఏమండి టీ? టీయే? బిస్కెట్లు లేవా? ఉన్నాయి, తెమ్మంటారా? ఇక్కడ అంత సీరియస్ సీన్ జరుగుతుంటే నీ టీ దుకాణం అవసరమా? వెళ్ళు. ఏది, ఎక్కడ దాకా వచ్చాం? కూతురు పెళ్లి. అదే, నా కూతురు పెళ్లి కంటే ముందు నీకు పెళ్ళి అయితే. అయితే ఈ 50 ఏళ్ళ నుంచి పెంచుతున్న మీసాల బాబురాజు మీసం తీసేస్తాడు. ఛాలెంజ్ రాసుకో. నీ ఛాలెంజ్ లో కొత్త ఏముంది? కొత్తిమీర కట్ట, దానికి బాబు లాంటి ఛాలెంజ్ విసురుతా చూడు. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవే కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు గొరిగించుకుంటా. ఆమెడి అంటే అదే, లేని మీసం ఎలా గొరిగించుకుంటావు? మరి అదే వెటకారమంటే, నువ్వు ఓడిపోతే ఉన్న మీసాలు గొరిగించుకో, నేను ఓడిపోతే మీసాలు పెంచుకుని మరీ గొరిగించుకుంటాను. ఇది నా ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. అదండి సంగతి, పెళ్లి కూతురు లేకుండానే పెళ్లి కార్డు కొట్టించిన బాపతిని, మీసాలు పెంచుకొని మరీ గొరిగించుకుంటానని ఛాలెంజ్ చేసిన తింగరోణ్ణి ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? దట్ ఈస్ గోవిందరాజు.